ఎస్ పటాన్చేరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ప్రచారం కొనసాగుతూ ఉంది పెద్ద ఎత్తున మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు చాలా మంది పెద్ద మనుషులు నందీశ్వర్ గౌడ్ ని గుర్తుపడుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు మనతో పాటు నందీశ్వర్ గౌడ్ ఉన్నారు సార్ ముందుగా నమస్తే చాలా మంది పెద్ద మనుషులుగానే ఉండి మహిళలు మీకు హారతులతో స్వాగతం పలుకుతున్నారు అసలు వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు ఈ జిన్నారంలో చాలా ఆనందంగా ఉందండి మాకు ఎందుకంటే ఈరోజే మొట్టమొదటి మాది పాదయాత్ర ప్రచారం జరుగుతోంది గ్రామాల్లో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాము మరి నరేంద్ర మోడీ గారి ఆశీషులతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మంచి స్పందన ఉంది మాకు ఎక్కడ పోయినా మహిళలు ఆర్తులు పట్టడము యువకులు నిరుద్యోగులు రైతులు ఇప్పటి వరకు మరి ఇప్పుడున్న ప్రభుత్వము చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు తప్పుడు ప్రచారము అబద్ధాల కోరు ప్రభుత్వం అనేది వాళ్ళకు తెలిసిపోయింది ప్రజలకు ఈ ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ప్రజలకు ఈ బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం లేదు ఇవాళ మరి దానికి తోడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ప్రజలు ఇవాళ నిజాయితీ పరిపాలన అవినీతి లేని పరిపాలన కుటుంబ పరిపాలన లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే మేము ఎక్కడ పోయినా ఆదరణ ఆదరణ లభిస్తా ఉంది దానికి తోడు ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం లేదు ఇలా ప్రజలకి ఎందుకు లేదంటే ఇప్పటి వరకు టికెట్ ఎవరికి ఇంకీడా వాళ్ళ ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో యాక్షన్ పెడుతున్నారు టికెట్ కి గుర్తింపు లేదు పూర్తిగా అమ్ముకొని టికెట్లు డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సమస్యలు చూస్తే కనుక పటాన్చెరు నియోజకవర్గంలోని ఈ జిన్నారం మండలం సర్వే నెంబర్ ఒకటిలో దళితుల భూములను ఏ రకంగా ప్రభుత్వం గుంజుకుంది ఇక్కడ మైపాల్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు ఆ రైతులకి నందీశ్వర్ గౌడ్ ఏమన్నా హామీ ఇస్తూ ఉన్నారా నేను ఒకటే చెప్తా ఉన్నా నేను అక్కడ రామ్ మందిర్ దేవుని మీద ప్రమాణం చేసి చెప్పిన భారతీయ జనతా పార్టీ బీదల పార్టీ రైతుల పార్టీ ఇవాళ మేము గెలిచిన తర్వాత ఒకటో నంబర్ సర్వేలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలు నేను మళ్ళా చెప్తా ఉన్నాను దేవుని మీద ప్రమాణం చేసి గెలవగానే ఈ వచ్చి పడుకుంటాను మీదనే మీరు గెలిపియండి నన్ను మీ భూములు మీకు ఇప్పించే బాధ్యత నాది ఇక్కడనే కాదు ఇలా జిన్నారంలోనే కాదు ఇలా పెద్ద కంజర్లో మూడు వందల ఎకరాలు అట్లనే మన కొల్లూరులో అదే విధంగా గుమ్మడిదల కాడ అన్నారంలో అన్నారంలో కూడా బీద వాళ్ళ రైతులు ఎన్నో భూములు కాడ ఈ విధంగా లాక్కున్నటువంటి భూములన్నీ ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మైపాల్ రెడ్డి అక్రమంగా లాక్కొని పోలీసు వాళ్ళని పెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి కేసులు పెట్టి మా వాళ్ళ మీ కేసులు ప్రతాప్ రెడ్డి నరసింహరావు ఇలా ఇక్కడ మా జగన్ రెడ్డి మీ దగ్గర కేసులు పెట్టించి బంధించి బైండ్ ఓవర్ చేసి అక్రమంగా పోలీసు వాళ్ళను ఉపయోగించి నువ్వు సస్తావా లేకుంటే మీ భూములు ఇస్తావా సావనన్నా చావుగా మీ భూములు నీ లాక్కుంటా ఈ విధంగా మెడ మీద కత్తి పెట్టేసి లాక్కున్నటువంటి ప్రభుత్వం ఇది ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దదించడానికి బొంద పాతాల లోకానికి పాతి పెట్టడానికి ఈ పటంచెరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారండి అందుకే ఈ స్పందన మహిపాల్ రెడ్డి గారు ఒక సవాల్ విసురుతూ ఉన్నారు నందీశ్వర్ గౌడ్ ప్రతిసారి నా శిష్యుడు మహిపాల్ రెడ్డి అని చెప్తూ ఉన్నాడు నేను ఎప్పుడు నందీశ్వర్ గౌడ్ దగ్గర శిష్యరికం చేశాను అనేది ఆయన ప్రశ్న ఎప్పుడు చేశారు మీరు ఎలా గురువవుతారు మహిపాల్ రెడ్డికి నా సంస్కృతి అండి నేను మా అమ్మ నాయనకు పుట్టిన నేను హిందూ ధర్మంలో హిందూగా పుట్టిన నేను తల్లిపాలు తాగి తల్లి రొమ్ముని గుద్దే సంస్కృతి నాది కాదు పట్టణచెరు ప్రజలను అడగండి మీరు ఆయన ఎవరు శిష్యుడు ఆయన పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతున్నది కూడా ఆయనకు తెలియదు స్వామి చరణ్ గారు ఆయన చనిపోయారు ఆయన జిల్లా అధ్యక్షుడు ఉండే మాకు ఆయన దగ్గరికి ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చిన తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేదాకా కూడా తెలియదు ఆయనకు ఆయన రోడ్డు మీద అడ్డ మీద కూర్చుంటుండే పట్టణచెర్ల అడ్డ మీద రోడ్ మీద కూర్చునేటానికి నేను టౌన్ ప్రెసిడెంట్ చేసిన అప్పుడు తర్వాత ఎంపీటీసీ చేసినాము మా ఇంట్లో మా నాన్నగారు ఆయన ప్రచారంలో ఆయన ఆయన బస్సీలో నిలబడితే ఓడిపోతా అని చెప్పేసి మా బస్సీలో నిలబెట్టుకున్నాయి నన్ను సిగ్గు శరం ఉందా మైపాల్ రెడ్డి నీకు నీకు నా శిష్యుని కాదా నువ్వు ఇంకేం చేయాలి నీకు అన్నం కలిపి నమలి నీ నోట్లో పెట్టాలా సర సరిపోదా గురు గురువుకు ఉన్న ఇవాళ నాకు డిఎస్ టికెట్ ఇచ్చిండండి అప్పుడు కాంగ్రెస్లో నేను ఇప్పుడు ఆయన ఏడగలిసిన రెండు కాలు ముక్త అరే అది ధర్మము న్యాయం అది నువ్వు చేసిన వాళ్ళని మర్చిపోయి అరే నువ్వు నాకు నీ గురువు అని చెప్పుకోని నీకు ఇంత బాధ ఉంటే నువ్వెక్కడ నాయకు నువ్వు అవుతావు నేను చేసినా కదా నీకు ఇవాళ నీకు పెట్టిన ఈ ఎమ్మెల్యే నా భిక్ష అది ఆ రోజు కేసీఆర్ పిలిచినప్పుడు నేను పోయిన ఉంటే నీకు టికెటే రాదు కదా నేను దేశాన్ని ఒక ధర్మాన్ని ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తిని నేను నా కార్యకర్తలు నమ్ముకున్న వ్యక్తిని నేను ఆ రోజు మా వాళ్ళందరూ నువ్వు పోవద్దా మా పార్టీల్లో ఉండాలి పార్టీకి నష్టం జరుగుతుంది మేమంతా రోడ్డు మీదకి వస్తామంటే మా కార్యకర్తల మాట అయినా మా నాయకుల మాట అయినా నేను ఆ రోజు పార్టీ మారలే నేను పార్టీ మార్నుంటే ఇలా మినిస్టర్ అయితుంటే ఈ రాష్ట్రంలో ఇలా శ్రీనివాస్ గౌడ్ కాదు నేను అసలు ఆయన ఏం మాట్లాడతాడు అసలు ఏమైనా తెలివి ఉందా ఆయనకు అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు మైపాల్ రెడ్డి నీకు రోజులు దగ్గర పడ్డాయి నిన్ను ఈ పొటెన్షియల్ ప్రజలు నీకు ఓట్ అయ్యారు నీది మూడో స్థానం నీది రాసి పెట్టుకో నువ్వు మూడో స్థానంలో ఉన్నవి వాళ్ళ నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టు నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర వేల కోట్లున్నాయి అక్రమంగా సంపాదించిన బీద ఆస్తులు దోచుకొని సంపాదించిన డబ్బులు నీ దగ్గర ఉండొచ్చు కానీ నీ డబ్బులు తీసుకుంటారు నీకు మాత్రం ఓట్ అయ్యారు నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినా నువ్వు వందల కోట్లు ఖర్చు పెట్టు నీ డబ్బులు తిని భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తుకు నా మీదు నమ్మకం తోటి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారండి జయ శ్రీరామ్ నందేశ్వర్ గౌడ్ కి వ్యతిరేకంగా మీ పార్టీనే మీ పార్టీ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టారు మీరు సహకరించమని చెప్తూ ఉన్నారు గడిలో శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తి అయితే పరిమితికి మించి మాట్లాడుతూ ఉన్నారు పూట పార్టీలో ఉంటాడు నందేశ్వర్ గౌడ్ అని ఏం చెప్తారు మీ మిత్రులందరికీ పూటకొక పార్టీ ఆయన కూడా ఇంకో పార్టీలకి వెళ్ళి వచ్చినోడే కదా ఆయన నా తమ్ముళ్లా అంటుడు ఆయన శ్రీకాంత్ గౌడ్ నాకు దగ్గర బంధువు ఆ నాన్న దగ్గర పోయి కాలు మొక్కు నిన్న మాకు చేయాలని రాజకీయాల్లో టికెట్ ఆశించడంలో తప్పు లేదండి అన్న కూడా ఆశించిండు అన్న కూడా ఆస్పరంటే అట్లా పదహారు మంది అడిగిరు టికెట్లు టికెట్ ఒకరికి వస్తుంది కదా పదహారు మందిలో ఆస్ పర్ సర్వే ఇస్తారండి పార్టీ ఇప్పుడు గెలిచే గుర్రానికి టికెట్ ఇస్తారు ఆ సర్వే ప్రకారమే నాకు టికెట్ ఇచ్చిరు కానీ నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు గానీ ఎక్కడ లేదు అందరు వస్తారు ఇలా పార్టీ డిసిషన్ తీసుకుంటుంది ఎందుకంటే ఇంకా నేను నామినేషన్ వేయలేదు తొమ్మిది తారీఖు నామినేషన్ వేస్తున్నా అంతలోపు మా రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు చాలా మంది మరి చర్చలు జరుపుతా ఉన్నారు అందరు కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తొమ్మిదో తారీఖు రాబోతున్నారు తప్పకుండా అందరం కలిసి పనిచేస్తాము కలిసి పనిచేసి ఈ నియోజకవర్గంలో కాషాయం జెండా జనతా పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు అమ్ముకుంటున్నారు ఇద్దరు బలమైన నాయకులు కొట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్ అని చెప్తున్నారు ఒకవేళ వాళ్ళిద్దరు ఎవరో ఒకరికి అయితే టికెట్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఎట్లా ఎదుర్కోబోతున్నారు నందీశ్వర్ గౌడ్ గారు వాళ్ళు ఇద్దరు కూడా బీసీ నాయకులే మీ తెలియదు ఇద్దరు కాదు ముగ్గురు ప్రయత్నం చేస్తున్నారు కూడా డబ్బులే మరి ముగ్గురులో పోటీ పెట్టింది పార్టీ ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు టికెట్ ఇస్తాము ఆ సంస్కృతి ఇలా కాంగ్రెస్ పార్టీలో మరి పూర్తిగా అధ్వానం అయిపోయిందండి అందుకే ప్రజలు వాళ్ళని రేపు ఓటేసి గెలిపించినాక కూడా వీళ్ళు అమ్ముడు పోతారు కదా పద్దెనిమిది మంది శాసనసభ్యులు ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇలా ఆరుగురే పన్నెండు మంది అంగట్లో సరుకులు లేక అమ్ముడు పోయారు అందరు ఇలా మళ్ళీ బీజేపీ ఇప్పుడు అదే విధంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పోతారు వాళ్ళు గెలిచినాక కూడా వాళ్ళు ఉండరు ఆ పార్టీలో ఎందుకంటే అరవై అరవై స్థానాలు వస్తే గానీ అధికారంలోకి రాదు పార్టీ అరవై స్థానాలు గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఇవాళ ఇవాళ మా అంటే ముప్పై నలభై ఐదు వాళ్ళకు కాబట్టి కంపల్సరీ ఇవాళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది మా వ్యూహాలు మాకున్నాయి ఇవాళ బీసీసీఎం అనౌన్స్ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించినట్టు ఘనత చట్ట సభల్లో అది భారతీయ జనతా పార్టీది ఇవాళ ట్రిపుల్ తలాకును సాధించినటువంటి ఘనత అది భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారిది కాబట్టి మాకు పూర్తిగా విశ్వాసం ఉందండి ఇవాళ యువకులు బ్రహ్మరథం పడుతున్నారు మాకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపంతా కూడా ఏ పార్టీకి వేస్తారు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీకి వేస్తారు చదువుకున్న విద్యార్థులు భారతీయ జనతా పార్టీకి వేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్యాల భారతీయ జనతా పార్టీకి సిద్ధంగా ఉన్నారు అందుకే మాకు పూర్తి విశ్వాసం ఉంది మంచి మెజార్టీతోటి ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల తోటి నేను గెలుస్తున్నానండి ఆ నమ్మకం నా విశ్వాసం నాకు ఉంది నిఖార్స్ అయిన కార్యకర్తలు మీ వెనక చాలామంది ఉన్నారు రవీందర్ గారు కానివ్వండి జగన్ గారు ప్రతాప్ గారు సహదేవ్ గారు అంటే నిఖార్స్ అయిన కార్యకర్తల ప్రశ్న అనుకోండి చాలామంది నాయకులు వస్తూ ఉన్నారు బీజేపీ పార్టీలో ఎన్నికల్లో నిలబడుతున్నారు కార్యకర్తల్ని కాపాడుకోవడంలో కొంత ఎమ్మెల్యే అభ్యర్థులు విఫలమవుతున్నారు అని చెప్పి వాళ్ళు మనసు లోపల బాధ నాతో చాలామంది చెప్తారు ప్రతి గ్రామ ప్పుడు ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత నందీశ్వర్ కూడా తీసుకుంటారా చివరిగా తప్పకుండా తీసుకుంటానండి ఎందుకంటే అధికారంలో లేనప్పుడు పనులు కానీ ఏదైనా విషయాలకు వచ్చినప్పుడు కొద్ది పనులు చేయాలంటే కష్టమవుతుంది ఏ నాయకుడైనా నా జాగాలే ప్రతాప్ రెడ్డి అన్నా ఉన్నా యాద్గిరి ఉన్నా గదే అవుతుంది అధికారంలోకి వచ్చినాక మేము ఏం పనులు చేయాలి ఇక్కడ మా కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలి కార్యకర్తలను ఎట్లా లీడర్లు చేయాలి ఇక్కడ ఇవాళ మా సర్పంచులు రేపు మేము గెలుస్తాయి ఈ ప్రాంతంలో బీజేపీ వస్తే అన్ని మున్సిపల్ మేమే గెలుస్తాము అన్ని పంచాయతీలు మాకే వస్తాయి రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రాంతంలో ఒక్క సర్పంచ్ కూడా లేకుండే ఇవాళంతా వాళ్ళనే ఆక్యుపై చేసుకున్నారు కదా భయపెట్టించి డబ్బులు ఇచ్చి అంతే లాక్కున్నారు వాళ్ళు కానీ బీజేపీ పార్టీ అట్లా కాదు అయిన కార్యకర్తలు ఎవరైతే పార్టీ కొరకు దేశం కొరకు ధర్మం కొరకు పనిచేస్తున్నారో వాళ్ళనే మేము లీడర్లు చేస్తాం ఇక్కడ వాళ్ళకే నాయకత్వం అప్పచెప్తాం ఇక్కడ వాళ్ళని ఒక మంచి సైనికుని వల్లే హిందూ సమాజంలో హిందువుల రాజ్యంలో ఈ ఈ ఉన్నటువంటి సైన్యాన్ని తప్పకుండా ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానండి సో ఇది ఓవరాల్గా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఖచ్చితంగా పటాన్చరు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరబోతోంది మహిపాల్ రెడ్డి దగ్గర వేల కోట్లు ఉన్నాయి కాబట్టి ఆయన పంచినా జనాలు డబ్బులు తీసుకొని ఖచ్చితంగా తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి నందీశ్వర్ గౌడ్ స్పష్టం చేస్తూ వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ జిన్నారం మండలం నుంచి